నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడాను చాలా తేలిగ్గా పూర్తవుతాయి. మీరు అనుకున్న టార్గెట్స్ కంటే కూడాను ఎక్కువగానే సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ చదువుకు సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు అవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు సామూహికంగా ఏర్పడ్డప్పటికి కూడాను వాటి ప్రభావం మాత్రం మీ మీద ఉండదు. మీ పిల్లలు మెరిట్ మార్కులు సాధించుకోగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మెరిట్ మార్కులు సాధించుకోవడానికి ఉన్నటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో, నడుస్తున్నటువంటి దరిద్రపు చరిత్ర ఏదైతే ఉందో అది చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంటే నిజంగా టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులకి ఎందుకు ర్యాంకులు రావట్లేదు అనేటువంటి మీ యొక్క మానసికమైనటువంటి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ప్రతి విషయంలో కూడాను డబ్బులు, కులం, అధికారం ఇవే సాధిస్తున్నాయి, కానీ ఎక్కడ శక్తి సామర్థ్యాలకి గుర్తింపు అనేది లభించట్లేదు అనేటువంటి కఠోర సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ధర్మానికి కార్యకాలం దాపురించిందని, న్యాయం నిద్రావస్థలో ఉందని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళకు కూడా ఆధారాలతో సహా చెప్పగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అదేవిధంగా ఆక్వా రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాలం చాలా అనుకూలంగా ఉంది. సెలక్షన్ ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మెడిసిన్ సీటు కోసం ప్రయత్నం చేసేవారికి, ఐఐటి సీటు కోసం ప్రయత్నం చేసేవారికి సానుకూలమైన ఫలితాలు ఈ వారం సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా నూతనమైనటువంటి ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మంచి సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ వారం అమలవుతాయి. పెళ్లిని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇదే క్రమంలో పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను శుభవార్తలు వింటారు. వాళ్ళకు కూడా పెళ్ళి కాబోతుంది, ఖరారైంది అనే విషయం తెలుసుకొని మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ వారం తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అందులో ఏమీ ఇబ్బంది లేదు. ఈ రకమైనటువంటి జ్యోతిష ఫలితాల్లో ఎప్పుడూ కూడా తేడా రాదు. సానుకూలమైనటువంటి ఫలితాలే కుంభరాశి వారు ఈ వారం బ్రహ్మాండంగా సాధించగలుగుతారు. అసలు కుంభరాశి వారికి 6 సంవత్సరాల పాటు రాజయోగం ఉందని నేను చాలాసార్లు చెప్పాను. 2017 జనవరి 27 తారీఖు నాడు శని ధనుసు రాశిలోకి వచ్చాడు. అది కుంభానికి ఏకాదశం. 11వ స్థానంలో శని ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. 6 సంవత్సరాల పాటు మీకు అద్భుతమైనటువంటి దశ నడవబోతుంది, రాజయోగం నడవబోతుంది. ఈ 6 సంవత్సరాల్లోనే అన్ని రకాల ముఖ్యమైన పనులు చేసి లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం అఘోర పాశుపత హోమం కూడా చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.